వెల్కమ్ బ్యాక్ టు స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు కృష్ణారావు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్వాయి రజనీ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బెల్లయ్య నాయక్ గారు, కొద్దిసేపట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు అంతా జాయిన్ అవుతారు. ముందుగా కృష్ణారావు గారు, తెలుగుదేశం పార్టీ కాలం తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు సంబంధించిన వ్యవహారాల్లో మాట్లాడారు. మహానాడు జరిగింది, ఇది భారీ కార్యక్రమంగానే పెట్టారు. అయితే స్టేట్ గవర్నమెంట్ నుంచి మాత్రం ఎక్కడొకటి టచ్ చేసినట్లేరు, బీజేపీ మీద కన్సల్ట్ చేశారు. బట్ ఒక అంశం వచ్చింది, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి వచ్చినప్పుడు కర్ణాటక తరహా అనే మాట మాట్లాడారు. ఇక్కడ రాబోయే రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒక కీలక పాత్ర పోషిస్తుంది. మనం లేకుండా ప్రభుత్వంలో ఎవరు ఉండలేరంటే, మనం లేకుండా ప్రభుత్వంలో ఎవరు ఉండలేరంటే ఎవరు ప్రభుత్వంలో ఉండాలో మనం చెప్తాము అంటే ఒక ఆప్షన్ ఓపెన్ పెట్టినట్టే. అంటే ఇది నిన్న మాట్లాడిన దానికన్నా ముందర ఇంకో సమావేశం జరిగింది ఈ మధ్య పార్టీ ఆఫీసులో. అక్కడ కూడా కొందరు తెలుగుదేశం వాళ్ళు అడిగారు, మన ఏంటి సార్ మన కథ, ఏదైనా పొత్తా వ్యవహారమా, ఎవరితో వాళ్ళు పెట్టేసుకోవాలా, ఏం కథ అని అడిగితే ఆయన చాలా స్పష్టంగా కూడా చెప్పాడు, ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నా ఏం చేసినా అసలు ముందు మనకు బలం అంటూ ఉండాలి, బలం చూపించాలి కదా. మాకు ఇన్ని ఉన్నాయి కాబట్టి ఎవరితోనైనా పొత్తు అంటే ఎవడైనా వస్తాడు, మరి మీరేమో అసలు పార్టీని ఎక్కడ ఇంప్రూవ్ చేయడం లేదు, దాన్ని ఎక్కడ స్ట్రెంథన్ చేయడం లేదు, మీరేమో తిరగడం లేదు అని రమణ గారి మీద కూడా ఏదో ఆయన అన్నాడు, అప్పుడు ఒక బ్యాక్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. సో నిన్న ఆయన పార్టీ మహానాడు జరిగినప్పుడు ఇక దిశానిర్దేశం అని అంటారు కదా, ఇక మళ్ళీ నెక్స్ట్ మహానాడు ఎన్నికల తర్వాత వస్తుంది 2019కి. సో ఇది లాస్ట్ మహానాడు ఎన్నికలకు ముందర వీళ్ళకి మళ్ళీ దిశానిర్దేశం మామూలుగా ఉన్నాయి కదా మనకి రొటీన్ డైలాగులు, అవి చేయాలి. అది ఏం చేశాడంటే ఆయన మళ్ళీ ఇలాగే మాట చెప్పాడు, మీరు స్ట్రెంత్ అవ్వండి, ఈ మధ్య కర్ణాటకలో జరిగాయి, అక్కడ కీలక పాత్ర ఎలా పోషించారో జేడీఎస్ అనేది ఎలా ఉందో మనం కూడా కీలక పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మీరు పోరాటాలు కొనసాగించారు. ఆయన ఎక్కడ ముఖ్యమంత్రి గారినో చంద్రబాబు మన కేసీఆర్ గారినో టీఆర్ఎస్నో అది అండలో ఆయన మానేశాడు ఈ మధ్య. ఇప్పుడు దాదాపు 2-3 ఏళ్ళు అయింది ఆయన నేరుగా అందరూ తిడుతూ ఉంటారు, ఆయన ముందు ప్రసంగించిన వాళ్ళందరూ. ఈయన మాత్రం అన్నారు, కొందరు ఏదో కళాకారులు ఏవో కొన్ని తిట్లు కూడా తిట్టారట, రమణ కూడా ఆపేసి క్షమాపణ ఏదో చెప్పాడని అంటారు. సో ఆయన స్టైల్ ఏంటంటే జాతీయ అధ్యక్షుడు హోదాలో ఆ పార్టీకి సంబంధించి మీరు ముందు స్ట్రెంత్ అవ్వండి, మనం కూడా కీలక పాత్ర పోషి. ఈ కీలక పాత్ర దగ్గర ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, నిన్ననే నాకు ఒక కాంగ్రెస్ నాయకులు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు, వాళ్ళు మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఢిల్లీలో కలిశారట. ఏందన్నా ఏంది కథ ఈ తెలుగుదేశం వ్యవహారం, కాంగ్రెస్ పొత్తు గిత్తు అంటే, అవునన్నా మాకేదో మా అండర్స్టాండింగ్ మాకు ఉంది, 40-50 సీట్లు ఏదో వాళ్ళకి ఇవ్వడమో, లేకపోతే ఫ్రెండ్లీ కంటెస్టో ఇంకొకటో, లేకపోతే అక్కడ మనం తక్కువ ఏదో బలం లేనని పెట్టడమో, ఎందుకంటే అది మనం విస్మరించడానికి వీల్లేదు, వాళ్ళకి ఇంకా ఓటు శాతం అది ఇది ఉంది, దాన్ని మనం ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం, మనం భవిష్యత్తులో మనకు పొత్తు కుదురుతుందా లేదా అది వేరే విషయం. సో ఒక అండర్స్టాండింగ్ ఒకటి ఏంటంటే నేరుగా పొత్తుకు ట్రై చేస్తున్నాం, అది కాకపోయిన పక్షంలో ఏదో ఫ్రెండ్లీ కాంటెస్ట్కి ఏదో పెట్టి తెలుగుదేశం కూడా కొన్ని సీట్లు గెలుచుకునే సత్తా ఉన్న ప్రాంతాల్లో చేసే ఉందని ఆయన స్వయంగా చెప్పాడు. ఇది నాకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు చెప్పారు. సరే, నాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో ఏం చెప్పాడు అవన్నీ అనవసరం, ఇవన్నీ అది అప్రస్తుతం కూడా, అది ఆఫ్ ది రికార్డ్ కాన్వర్సేషన్. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏదో రకమైనటువంటి అండర్స్టాండింగ్కి రాబోతున్నారనేది చాలా స్పష్టం. ఎక్కడ ఇప్పుడు కాంగ్రెస్ని వీళ్ళు తిట్టడమో, ఇప్పుడు ఎక్కడ టీడీపీ వాళ్ళు ఎక్కడ, ఎందుకంటే అంత అధికారంలో ఆయన ఉంటే కాంగ్రెస్ని ఎందుకు తిడతామని కూడా వీళ్ళకి ఒక డిఫెన్స్ ఉంది. అవునండి, మీరు మమ్మల్ని నన్ను తిట్టమంటారేంటి, అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ కదా అని. వాళ్ళు కూడా ఎక్కడ టీడీపీని వాళ్ళు ఎక్కడ క్రిటిసైజ్ చేయడం లేదు, ఎందుకంటే టీడీపీది ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ అడ్డు. ఇప్పుడు ఆల్రెడీ 10 ఏళ్ళు, ఇప్పుడు 5 ఏళ్ళు కదా, 15 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంది తెలంగాణలో. ఆంధ్రలో 10 ఏళ్ళు ఉండి అధికారంలోకి వచ్చారు, ఇక్కడ ఇంకో 5 ఏళ్ళు ఎక్స్ట్రా, 15 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వ్యవహారం ఇక్కడ. సో వీళ్ళ అండర్స్టాండింగ్కి దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఎలా ఉందంటే, ఇంతవరకు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా తెలియదు, ఈ 24 నియోజకవర్గాల సిటీకి సంబంధించి ఒక ప్లాను పాడు పరదేశి ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీకి. మిగతా అక్కడ బస్సు యాత్రలు గిస్ యాత్రలు ఏవో జరుగుతున్నాయి, అక్కడ నాయకత్వం ఉంది, కానీ ఈ సిటీకి సంబంధించిన 24 నియోజకవర్గాలు క్లారిటీ ఏమిటంటే, బహుశా ఇది మనం లేకపోయినా వాళ్ళు ఉన్నారు కదా టీడీపీ వాళ్ళు, వాళ్ళు అంతకుముందు 10 గెలిచారు, 15 సీట్లు గెలిచారు 2014 ఎన్నికల్లో, అందులో 10 ఇక్కడే. సో ఈ 10 వాళ్ళు మాగంట గోపినాథ్ వెళ్ళిపోయినా, ఇంకో ఆయన వెళ్ళిపోయినా, మనం వేరే వాళ్ళ పెట్టుకుందాం అని ఉండుండేమో ఆ అడ్జస్ట్మెంట్ ఏదో. సో ఇక్కడ టీడీపీ ఓటును మనం తీసుకుందాం, సెటిలర్ ఓట్లు అవి కలిసి వస్తాయని వాళ్ళు అనుకుంటున్నారు. అనుకుని ఏంటంటే కాంగ్రెస్ టీడీపీ మధ్యలో ఒక దోస్తానే కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మీరు బహిరంగంగా ఇద్దరు ప్రశ్నాన్ని పెట్టా అది కాదు, ఏదో లోపాయికారి వ్యవహారం ఏదో జరిగేట్టుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంది, ఆయనకి ఇవన్నీ తెలియక ఏం కాదు, అన్నీ తెలిసి ఆయనకి రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళిపోయాడు, ఎలా వెళ్ళిపోయాడు, దయాకర్ రావు ఎలా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు ఆయనకి తెలియకుండా, ఆయనకి వీళ్ళతో ఉన్న సాన్నిహిత్యాలను దృష్టిలో పెట్టుకు చూస్తే చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఇక్కడ వ్యవహారాలు ఏది జరగదు. ఆయన అన్నది అదే, మనం ఏ అడ్జస్ట్మెంట్ అవన్నీ పేరు చెప్పకుండా మనకు 30, 40, 25, 30 వస్తే అక్కడ జేడీఎస్ వ్యవహారం అయింది కదా. ఇప్పుడు టీడీపీ టీఆర్ఎస్ 37 కాబట్టి 119 కదా, అదేమో 224 జరగాలంటే టీఆర్ఎస్ లేకపోతే ఇప్పుడు టీఆర్ఎస్ 100 సీట్ల మీద ఉంది. జగన్ రెడ్డి గారు వచ్చారు, ఇప్పుడు 100 సీట్ల మీద ఉన్నారు. ఇంకా అది ఒకటి 50, 40 వస్తే కదా ఇప్పుడు పరిస్థితి. ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలు అనేది ఇప్పుడు ఎవరికి తెలియదు. ముందర ఎవరు అడ్జస్ట్మెంట్ వాళ్ళు ఒక ఐడియా ఉండాలి కదా, అండర్స్టాండింగ్ ఉండాలి కదా. సో అప్పుడు ఆయన అన్న ఈ మాటలకు అర్థం ఏంటంటే ఆ కీలక పాత్ర కర్ణాటక తరహా ఇవన్నీ ఏంటంటే తెలుగుదేశంది అది అనేది. జగన్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది చంద్రబాబు గారు మాట్లాడి, బట్ ఒక అంశం ఏంటంటే కర్ణాటకలో లాగా జరగబోతుంది, తెలంగాణలో పునరావృతం కాబోతుందని అన్నారంటే ఒక రకంగా ఎవరికి పూర్తి మెజార్టీ రాకపోవచ్చు, తెలంగాణలో టీడీపీ వచ్చే సీట్లైనా అది కీలకంగా మారబోతుందని. అంటే కళలు ఎవరన్నా కానొచ్చు అని పగటి కళలు కావద్దని చెప్పి మేము కోరుకుంటాం. ప్రజాస్వామ్యంలో చాలా స్పష్టంగా నిన్న రైతు బంధు పథకం తర్వాత తెలంగాణ ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ప్రధానంగా ఈ గత 4 సంవత్సరాల్లో బడ్జెట్ 40% పైన కేవలం రైతుల కోసమే ఖర్చు పెట్టినాం. మొత్తం ఏ పథకాలు తీసుకొని #1 టాప్ మోస్ట్. అదంతేందుగా నిన్న బీజేపీ 106 సీట్లు వచ్చినాయి. వాళ్ళంతా మా మేనిఫెస్టోనే కాపీ అండ్ పేస్ట్ కదా. మేము చేసిన పథకాలను ఇస్తామని, రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, నీళ్ల విషయం కావచ్చు, వారు మాట్లాడినన్ని ఈ మాటలే కదా. మేమేమంటాం అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఇక్కడ కూడా సంకీర్ణం వస్తుంది, మేము కాంగ్రెస్తో పొత్తు, ఎవరితో చెప్పలేదు. కృష్ణారావు గారు ఇప్పుడు నిన్నగాక మన కర్ణాటకలో చూస్తూ ఉంటే, మాటలు చూస్తూ ఉంటే, సొసైటీలో సోషల్ మీడియాలో డిస్కషన్ చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా కనబడుతుంది. మేమేమన్నాం, ఎవరెవరితో పొత్తున్నా మాకు ఫరక్ పడేది ఏం లేదండి. చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఎవరితో పొత్తు లేకుండా సింగిల్తో వస్తాం, 100 సీట్లు పైన గెలుస్తామని చెప్తా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు కృష్ణారావు గారు కూడా ఎవరైనా 100 వస్తాయా 90 వస్తాయా అది ఎవరు చెప్పలేకపోయారు. కానీ నిన్న రైతు బంధు పథకం ద్వారా ప్రజలలో చాలా స్పష్టంగా ఒక డిసైడ్ అయిపోయారండి. వారు 1 సైడ్ అయిపోయింది, 100 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని. ఇప్పుడు ఆల్రెడీ మాకు టీడీపీ వ్యతిరేకమే కదండి, బీజేపీ వ్యతిరేకమే కదా, కాంగ్రెస్ వ్యతిరేకమే కదా, మాకు ఎవరు వ్యతిరేకం కాదు, కోదండరామ్ గారు వ్యతిరేకమే కదా మాట్లాడేది. ప్రతినిత్యం మొత్తం ప్రతిపక్షాలంతా ఒక దాటిపైకి వచ్చి కొట్లాడినా కానీ మాకు ఫరక్ పడలేదు. కౌరవులు 100 మంది కావాలన్నారా, వీళ్ళందరూ తాటి మీదకి వచ్చే వాతావరణం వచ్చేసారు కదండి. అవగాహన జరగవచ్చేమో, కాంగ్రెస్ టీడీపీకి డైరెక్ట్ పొత్తు ఉండొచ్చు, లేదంటే ఒక అవగాహన రావచ్చు, ఒక 20 సీట్లు 10 సీట్లు ఇంటర్నల్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు అవగాహన వచ్చేది ఏముంది, ఆంధ్ర ప్రాంతంలో ఖచ్చితంగా పొత్తే, పరోక్షంగా ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ టీడీపీ పొత్తు అయినప్పుడు అక్కడ దిక్కు దివానా లేనప్పుడు ఇక్కడ ఇంకేముంటుంది. ఇక్కడ కూడా ఉన్న మాకు ఇక్కడ తెలుగుదేశం ఎక్కడ ఉన్నది, తెలుగుదేశం ఒక సర్పంచ్ ఉన్నాడా, ఒక ఎంపీడీసీ ఉన్నాడా, ఒక జెడ్పీడీసీ ఉన్నాడా, ఒక గ్రామ శాఖ అధ్యక్షులు ఉన్నారా, మొత్తంకు మొత్తం మా పార్టీలో జాయిన్ అయిపోయారు. ఎవరు లేరు అసలు తెలంగాణ రాష్ట్రం. ఎక్కడో కొంత ఒక 2-3 లీడర్లు, రమణ గారు ఇంకా ఆ తాలూకు 10-20 మంది ఉన్నారు లీడర్ తప్ప. వాళ్ళు కూడా అటున్నా ఇటువైపే ఎందుకంటే వాళ్ళకు నిజంగా ప్రజల కోసం, పేద బడుగు బలైన వర్గాల కోసం, ఒక ప్రజల కోసం కష్టపడే పార్టీ ఏదైనా ఉందంటే టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు వెళ్ళిపోయింది. ఇంకా మాకేం లేదు అని చెప్పి కూడా వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు. మేమేమంటున్నాం అంటే ఎవరితో పొత్తున్నా కానీ విజయ్ గారు 100 సీట్లు ఖాయమైపోయింది, ప్రజలు డిసైడ్ అయిపోయారు, ప్రజలు ఓట్లది. ఎందుకంటే ఒక 6 నెలల ముందే అనుకుంటారు. నిన్న మొన్నటి వరకు కొంత రైతు రుణమాఫీ ఇచ్చిన తర్వాత కొంత ఒబిడొబిడిగా ఉండే, ఇటువైపు అటువైపు ఉండే. తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు 1,50,000 కోట్ల తర్వాత రైతుల గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారా అన్నారు. కరెంట్ 24 గంటలు ఉచితంగా అన్నప్పుడు కరెంట్ వస్తుందా, అసలు ఒక్క యూనిట్ కూడా పెంచలేడు, ఎక్కడి నుంచి ప్రొడక్షన్ వస్తుంది, అసలు ఇవ్వగలుగుతాడా, అసలు ఇస్తాడా, ఇది జరుగుతుంది, ఇది అసాధ్యం అని చెప్పి వేరుగా బెల్లే నాయక్ గారు, మా సోదరు, అందరూ మాట్లాడుతున్నారు. కరెంట్ వచ్చింది 24 గంటలు తర్వాత పెట్టుబడి ఆయన మళ్ళీ పెట్టుబడి సాయం రాగానే మీరు ఇది బ్రహ్మాస్త్రం 6000 కోట్లు ఎక్కడ నుంచి ఇస్తాడు స్కీములు చెప్తాడు మేము ఇప్పుడు పెట్టుబడి కాడికి వచ్చేసరికి 6000 కోట్లు సాధ్యమా? ఇది అసాధ్యం. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధాని అన్నమాట 15 మంది ముఖ్యమంత్రులు మధ్యలో నాలుగైదు చెప్పారు కదా, 4 అస్త్రాలు ప్రయోగించారు. ఇది బ్రహ్మాస్త్రంగా మీరు భావిస్తున్నారు రజనీ కుమార్. మీరు ఈ ఆశలు పెట్టుకోవద్దు అంటున్నారు తెలంగాణలో తిరుగులేని శక్తిగా అసలు వస్తారంటే. రేపు తెలంగాణలో కర్ణాటక పునరావృతం అవుతుందంటే ముందు అసలు ఆ మాటకి జీవన్ రెడ్డి గారు ఒప్పుకోవట్లేదు ఎట్టి పరిస్థితుల్లో. జీవన్ రెడ్డి గారు అన్నదానికి కృష్ణారావు గారు ఆల్రెడీ చెప్పారు ఇంకా వాళ్ళని కూడా లాక్కుంటారా అని. అంటే మీ దగ్గర ఏం లేదు, అంతా మా దగ్గర నుండి లాక్కున్న వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు. సరే ఏవైనా కూడా సరే వాళ్ళ అవగాహన వాళ్ళకు ఉండొచ్చు, మేము దాన్ని ఏమీ కాదనలేము. ఎందుకంటే ఒక బలమైన మహానాడులో దిశానిర్దేశం జరిగింది, బలమైన అస్పష్టత ఎటేలాలో తెలియనటువంటి ఒక వైనము అటువంటిది ఇంకా కొనసాగుతాం సార్. బలమైనటువంటి పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడ్డ పార్టీ తెలుగుదేశం. బీసీల పార్టీ అండి తెలుగుదేశం అంటే, బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి న్యాయం చేసిన పార్టీ, ఇప్పటికి కూడా చేస్తున్న పార్టీ, ఇక ముందు కూడా చేసే పార్టీ. మాకు నిన్న మా సారు డైరెక్షనే కాదు, గతంలో ఈ తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా నాయకుడు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ హైదరాబాద్ని ప్రపంచ పటంలో చూపించినటువంటి ఘనుడు ఎవరంటే ఈరోజు మీకు వస్తున్నటువంటి ఏంటి మీరు చెప్తున్నారు 1,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నా ఉన్న అక్కడ ఎక్కడి నుండి వస్తున్న ఆర్థిక వనరులకు మూలం ఎక్కడి నుండి, దానికి ఫౌండేషన్ వేసిన నాయకుడు ఎవరు? హైదరాబాద్లో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఐటీ కానీ లేదా ఫైనాన్షియల్కి కానీ మనం అంత పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ నెంబర్ 2 ఉంది ఈరోజు ఆర్థికంగా అని చెప్పేసి చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి గారు కానీ ఇవన్నీ చూసుకునే కదా మీరు ఈరోజు రైతు బంద్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఏమన్నా కూడా ఈ ఫైనాన్షియల్గా మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామంటే దానికి ఆ రోజు ఫౌండర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఎవరు అన్నా ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, మీరు ఒప్పుకోపోయినా అది ప్రజలందరూ ఆమోదించేటువంటి అంశం. మా నాయకుడు నిన్నా కాదు, గతంలో 9 సంవత్సరాలు ఆయన అది ఇప్పుడు ప్రజల్లో ఉందా? 2004 ముందు జరిగిన పరిస్థితులు అనేవి 2019 నాటికి ప్రజలు గుర్తుపెట్టుకోని, ఎందుకంటే క్షేత్రస్థాయిలో కింద మీ కేటర్ అంతా కొద్దిగా ఇబ్బంది పడటం ఇవన్నీ జరిగిన నేపథ్యం. ఎవరు సార్ క్షేత్రస్థాయిలో ఇబ్బంది అని మీరు మాట్లాడుతున్నారు తప్ప మేము గ్రామాలలో తిరుగుతున్నాం. నేను ఒక 2 కాన్స్టిట్యున్సీలలో నేను ఈ రోజు ఒక నాయకురాలుగా పనిచేస్తున్నాను, గ్రామ స్థాయిలో ఉన్నాను. వీళ్ళు చెప్తున్నారే రైతు బంధు పథకం అని చాలా గొప్పగా, నిజానికి గ్రామ స్థాయిలలో ఈరోజు ఎవడైతే పేదవాడు అంటే ఎవరు సార్? భూమి లేకుండా ఇల్లు లేకుండా ఉండవాడే పేదవాడు కదా. ఆ భూమి లేనోడు వ్యవసాయం చేయలేనోడికి ఈరోజు ఏమొస్తుంది మీ రైతు బంధు పథకం వల్ల? 4,000 రూపాయలు కాదు, 4,00,000 రూపాయలు కాదు, ఎవరికి పోతున్నాయి? అసలు నిజమైన పేదవాడు, నిజమైన పేద రైతుకి లేదా కౌలు రైతుకి, ఎవడైతే భూమి లేకుండా ఉండి కౌలు తీసుకున్నటువంటి రైతుకు మీరేం చూపిస్తున్నారు? అట్లాంటి రైతు శాతం ఎంతమంది ఉన్నారు? వాటన్నిటిని మీరు బేరీ చేసుకోకుండా ఈరోజు 400 ఎకరాల్లో లేదా 40 ఎకరాల్లో ఉన్నోడికి మీరు ఎంత ఇస్తున్నారండి? 4,000 చొప్పున. మరి అదే అసలు భూమి లేనోడికి మీరేమిస్తున్నారు? ఈరోజు నిలవ నీడ లేకుండా ఉన్నటువంటి 2 పడగదుల కోసం మీరు ఇంతవరకు మాట్లాడుతున్నారే. ఎన్ని లక్షలు ఇల్లు ఇచ్చారో చెప్పండి. మీ బ్రహ్మాస్త్రం అది. నేను నిజం చెప్పాలంటే మీ బ్రహ్మాస్త్రము దళితులకు 3 ఎకరాలు ఇచ్చిన రోజు మీ బ్రహ్మాస్త్రం బయటకు వచ్చినట్టు, 2 పడగదుల ఇండ్లు సంపూర్ణంగా మీరు ఇచ్చినప్పుడు మీ బ్రహ్మాస్త్రం సార్. నేను అదే చెప్తున్నాను సార్, నేను డెఫినెట్ గా ఎందుకు ఈ కర్ణాటక లాంటిది పునరావృతం అవుతుంది అనుకున్నప్పుడు జీవన్ రెడ్డి గారు 100 అన్నారు కదా, దాన్ని కౌంటర్ చేస్తాం రజనీ కుమార్. 100 రావు అనే దాన్ని చెప్పే ప్రయత్నం నాది కంప్లీట్ అవ్వలేదు. 119 మంది ఉన్నారు సార్, 119 మంది మేము పోటీ చేసే ఉంది. మీరు ఇట్లా ఊరికే మాట్లాడకండి. మీరు మన పోటీ చేసినప్పుడు కూడా మీ దగ్గర నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ స్థాయిల నుండి వచ్చారో, ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి ఉద్యమంలో కేసీఆర్ గారు చేశారు, వాళ్ళు ఏదో చేయబోతున్నారన్న ఒక ఆలోచనతో వచ్చారు. రేపు చెప్తున్నాం స్పష్టంగా, మేము 119 సీట్లలో మేము పోటీ చేయబోతున్నాం. ఇంకొకటి మీరు అడిగిన దానికి చెప్తున్నా, మీరు అడిగిన దానికి నేను స్పష్టంగా చెప్తున్నా, మేమెందుకు కర్ణాటక ఫలితాలు తెలంగాణలో కూడా రాబోతున్నాయి, మేము కింగ్ మేకర్లం కాదు కింగులమే అవుతున్నాము, రేపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది అని ఎందుకు మేము స్పష్టంగా చెప్తున్నామంటే, ప్రజలందరూ కాంగ్రెస్ 10 సంవత్సరాలు పరిపాలన చూశారు, తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాలు అంటే మా నాయకుడు ఉన్నటువంటి సందర్భంలో చూశారు. టీఆర్ఎస్ పార్టీ 4 సంవత్సరాలలో దళితులను మోసం చేసింది, మహిళల్ని మోసం చేసింది, అన్ని వర్గాలను మోసం చేసింది అనే విషయం వాళ్ళకి అర్థమైంది. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు గాని లేదా తెలుగుదేశం పార్టీ గాని ఉంటే తప్ప తెలంగాణలో ఎవరికి కూడా పూర్తి మెజారిటీ రాదంటున్నారా? డెఫినెట్ గా రాదు. మేము కీలక భూమిక పోషించబోతున్నాం. బెంగుళూరు వేదికగా జరిగిన పరిణామాల తర్వాత టీడీపీ వైఖరి ఎలా ఉంటుందనేది చర్చనీయాంశమైంది. జాతీయ స్థాయిలో జరుగుతుంది. రాహుల్ గాంధీ గారితో కరచాలము లేదా ఆయన భుజం తట్టారనేది, బట్ అదంతా కూడా ఒక మర్యాద పూర్వకంగా తప్ప ఎటు పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్తో మక్కే ఉండదని పదే చెప్తా ఉన్నారు వాళ్ళు. నిన్న డయాస్ మీద కూడా చెప్పారు ఆయన. బట్ ఈ అంశం ఏంటంటే ఈ పరిస్థితి ఉందా? 100 సీట్ల మీద జీవన్ రెడ్డి గారు 100 నుంచి ఒకటి కూడా కిందకు దిగనంటున్నారు. దానికి కారణాలు కూడా చెప్తా ఉన్నారు ఆయన. బెంగళూరు ఆయన అందరికి ఇన్వైట్ చేశారు. మాతోని కలవని పార్టీలు కూడా ఆడికి వచ్చి డయాస్ మీద నిలబడ్డటువంటి పరిస్థితి ఉన్నది. అది కుమారస్వామి గారికి సపోర్ట్గా వచ్చినట్టు చూడాలి తప్ప అదేదో ప్రత్యామ్నాయం కోసం జరిగినటువంటి ప్రయత్నం కింద చూడాల్సినటువంటి అవసరం లేదని నేనైతే భావిస్తాను. రెండవది, చంద్రబాబు నాయుడు గారు పార్టీ తను బలోపేతం చేసుకోవడం కోసం మహానాడు పెట్టుకున్నారు నిన్న. జనరల్గా కార్యకర్తలకు ఒక 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 డ్రీమ్ను క్రియేట్ చేయడం అనేటటువంటిది ప్రతి నాయకుడి బాధ్యత. ఇక్కడ పార్టీ ఉంటుందా పోతుందా అనేటటువంటి అనుమానాలు కార్యకర్తల్లో ఉన్నటువంటి క్రమంలో, ఆపోజిట్ పార్టీలు ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో ఆ పార్టీ ఉంటుంది, మనం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నాం అనే ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు ఆయన. మనం అట్లా చూడాల్సిందే దాన్ని. కాబట్టి ఆ డైరెక్షన్ లేదనుకోండి, నాయకులు ఏం పెట్టుకొని పనిచేస్తారు? రేపు ఖచ్చితంగా మనం ప్రధాన భూమిక పోషించబోతున్నాం అనేటటువంటి ఒక విశ్వాసం వస్తే నియోజకవర్గాల్లో పనిచేసేటటువంటి అవకాశం వస్తుంది. కేసీఆర్గా ఉన్నా అదే పనిచేస్తాడు, నేనున్నా అదే పనిచేస్తాను, మీరున్నా అదే పనిచేస్తారు. ఆ ప్రయత్నం రాజకీయ డైరెక్షన్ కార్యకర్తలకు ఇచ్చిండు ఆయన. అట్లా చూడాల్సిందే దాన్ని. అయితే అది సెంటర్ పాయింట్ అవుతుందా లేకుంటే కీలక భూమికి పోస్తుందా లేదా అనేటటువంటిది బాబాయ్ చెప్పినట్టు రేపు ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూడాల్సిందే తప్ప ముందు చెప్పడానికి అవకాశం లేని పరిస్థితి. ఇంకోటి, మా జీవన్ రెడ్డి గారు భ్రమల్లో గాల్లో ఆయన చెప్పినటువంటి మొదటి డైలాగే పగటి కళల్లో అంటున్నారు వాళ్ళు. కననీయండి, మనమేం దాన్ని వద్దనేది లేదు. ఎవరు ఏ కళనా కనుక్కోవచ్చు. 100 సీట్లు ఎట్లొస్తాయో మరి ఆయనకు అభ్యర్థులు ఏడున్నారు, అభ్యర్థులు లేని కాలం ఎట్లుండేనో ఆయనకు మర్చిపోయి ఉంటాడు. మాకు తెలుసు కదా పరిస్థితి ఎట్లా ఉండదు అనేది. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అదేంది తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా గెలిచే పరిస్థితి లేదు. ఆయన అనుకుంటున్నాడు రైతు బంధు పథకంతో ఖచ్చితంగా 80 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది రాష్ట్రంలో. ఎవ్వరికి దాంట్లో అనుమానాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళు అనుకుంటున్నటువంటి రైతు బంధకం ఇంకో 30 రోజుల తర్వాత ఇక్కడే చర్చ పెట్టండి తెస్తుంది. జీవన్ రెడ్డికి ఆయన కాన్సెన్స్ తెస్తుంది, పక్క కాన్సెన్స్ అక్కర్లేదు. జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కదా, ఆయన కాన్సెన్స్ లో తిరుగుతున్నాడు కదా. కాబట్టి ఇవాళ వీళ్ళిచ్చేటటువంటి బలిసినటువంటి రైతులను బాగు చేసే పథకమే తప్ప పేద రైతులను ఆదుకునేటటువంటి పథకం కాదు. వ్యవసాయం చేయనటువంటి వాళ్ళు, వ్యవసాయానికి సంబంధం లేనటువంటి వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ కోసం భూములను కొనుక్కున్నటువంటి వాళ్లకు చెక్కులు ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. వాళ్ళు పేద రైతులను ఆదుకోవడం కోసం ఏడ పని చేస్తున్నారు, రైతుల కోసం ప్రయోజనం ఇచ్చే పని ఏడు చేస్తున్నారు. 90% రెవెన్యూ రికార్డులన్నీ ఊర్లలో పంచాయతీలు పెట్టి చదివిపెట్టారు. ఇప్పుడు మార్చేసినాం అనేటటువంటి పెద్ద. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం, కొత్త పుస్తకాలు రాష్ట్ర పేరు మీద రావాల్సి ఉండే దాన్ని రిప్లేస్ చేయాల్సినటువంటి దాన్ని మొత్తం సినిమా చూయించి 3 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బాహుబలి లెక్క చూస్తే ఉత్తదే, దాంట్లో ఏం లేదు డొల్లా అనేటటువంటి విషయం అర్థమవుతుంది. దానికి ఒక 4,000 డైరెక్ట్గా అటాచ్ చేసినటువంటి పరిస్థితి. ఎంతమంది ఉన్నారు? ఆయన భాషలో చెప్పాలంటేనే ఇవాళ 47% మంది దగ్గర 50% భూములు ఉన్నాయి, 53% దగ్గర ప్రజల దగ్గర 50% భూములు ఉన్నాయి. ఈ 47% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు వ్యవసాయం చేయట్లేదు. అటువంటి వాళ్ళకి మీరు పైసలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ 14% సారీ 14% జనం 47 సారీ 14%. జీవన్ రెడ్డి గారు ఇను ఒక ఓటుగా పట్టు దగ్గర ఉంటే డాటా బయట పెట్టు. నీ ముఖ్యమంత్రి సర్వే చేయించి ఇంట్లో దాచి పెట్టుకున్నాడు, అది బయట పెట్టమని రాదు. అది చెప్పకుండా సగం ఎందుకు బయటికి చెప్తారు? ఏ కులం దగ్గర ఎన్ని భూములు ఉన్నాయి, ఏ మనిషి దగ్గర ఎన్ని భూములు ఉన్నాయి, ఎంత ఆదాయం వస్తున్నది, ఏ పద్ధతిలో జీవిస్తున్నది, ఎవరికి కార్లు ఉన్నాయి, ఎవరిలోనూ ఉన్నాయి, మొత్తం ఒకటే రోజు 450 కోట్లు ఖర్చు పెట్టి సర్వే చేసినాం కదా. ఎందుకు ఆ సర్వే ఎప్పుడు అఫీషియల్గా డేటాను బయట పెట్టరు? వెబ్సైట్లు ఎందుకు పెట్టరు? పెడితే కదా తెలిసేది. అట్లా పెట్టకుండా మీ దగ్గర ఉన్నటువంటి దాసాన్ని ఎందుకు పెడుతున్నారు? మాకు అందుబాటులో ఉన్నటువంటి డాటాను చెప్తున్నాం. ఈ 14% దగ్గర 47% భూములు ఉన్నాయా లేవా? ఈ 47% భూములు వ్యవసాయం చేస్తున్నారా? ఇవాళ హైదరాబాద్లో కార్లు వేసుకొని పోయి, బెంజ్ కార్లు వేసుకొని పోయి చెక్కులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతుందండి. పేదవాళ్ళకి ఏడాదుకున్నది నీ పథకం, ఇవాళ కౌలు రైతులకు ఏడాదుకున్నది, ట్రైబల్స్కి ఏడాదుకున్నది నీ పథకం. 3,16,000 భూములు ఎకరాలకు మేము పట్టాలు ఇస్తే ఒక్క ఎకరానికి నువ్వు ఇవాళ వాళ్ళకు 4,000 రూపాయలు ఇవ్వలేదు. ఏం చెప్పుకుంటావు? 8,000 ఎకరాలు వెనక్కి గుంజుకున్నావు, మళ్ళీ హరితహారం పేరు మీద గుంజుకునేటటువంటి పని చేస్తున్నావు. ఒక్క ఎకరం ట్రైబల్స్కి ల్యాండ్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. దళితులకు 9,000 ఎకరాలు 900 ఎకరాలు ఇచ్చేసి మొత్తం పంచినా అని చెప్పి మాట్లాడుతున్నావు. కాబట్టి 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట మార్చి లక్షలో ఇవాళ 26,000 కూడా భర్తీ చేయనటువంటి పరిస్థితి. ఇంకో 6 నెలలు అయితే కథం అయిపోతుంది ప్రభుత్వం. అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చిన అమరవీరులను గుర్తించడంలో ఫెయిల్ అవుతుంది మనం. 1,200 మంది చచ్చిపోతే 558 మందికి మనం ఇచ్చేది ఇప్పటికీ. ఆ ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా చెక్కులు చేరలేదు, ఇవ్వలేదు, భూములు పోలే, ఇంట్లోకి ఉద్యోగాలు రాలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే సీత కష్టాలున్నాయి తెలంగాణ ప్రజలకు. ఇలా మనం అద్భుతంగా చెప్పొచ్చు, రీడిజైన్ చేసి దేనికోసం తింటున్నామో కనబడుతున్నది, రైతులకు దాంతో ఎట్లా అందుతున్నాయో తెలుస్తున్నది. కరెంటు 51% మేము ఇవ్వకుంటే ఇవాళ విభజన చట్టంలో పెట్టే వచ్చేది కాదు. విభజన చట్టంలో పెట్టినటువంటి బయానా ఉక్కు ఫ్యాక్టరీ సాధించలేకపోయినాం మనం, గిరిజన యూనివర్సిటీని తీసుకురాలేకపోయినాం మనం, చట్టాన్ని కూడా అమలు చేసుకోవడం శాత కానప్పుడు ఎన్ని మాటలు చెప్తేంది మనం. కాబట్టి ప్రభుత్వ ఫెయిల్యూర్ అనేటటువంటిది చాలా స్పష్టంగా కనబడుతున్నది. కలగలిపి మిమ్మల్ని 80 సీట్లు తీసుకెళ్తాయి, మేము ఉంటే ఏం చేస్తాం అనేటటువంటిది కాంగ్రెస్ తో పోల్చుకుంటారు. విజయ్ గారు, జగన్ రెడ్డి గారు, జగన్ రెడ్డి ఏదైతే మీరు బ్రహ్మాస్త్రం అనుకుంటా ఉన్నారో అదే తిరగబడుతుందని చెప్పని రెండు అంశాలు వస్తున్నారు. రైతు బంధులో కౌలు రైతుకు అందటం లేదు, యాక్చువల్ గా వ్యవసాయం చేసే వాళ్ళకి అందట్లేదు. ఇప్పుడు తీసుకునే రైతుల్లో చాలా మంది వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఉండుంటారు, డెఫినెట్ గా అనుమానం లేదు, కానీ కౌలు రైతులకు అందట్లేదు వ్యవసాయం చేసే. ఇంకోటి ఖాళీగా ఉన్న భూములు, వ్యవసాయం చెయ్యని భూములకు కూడా చెక్కులు ఇస్తా ఉన్నారు, ఒకటి. రెండు, మూడో అంశము బెంచ్ కార్లు వేసుకొని వెళ్ళి 5 లక్షలు 10 లక్షలు చెక్కులు తెచ్చుకుంటా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది పేదల కోసం పెట్టాల్సిన పథకాలు కదా, ఇవి ప్రజాధనంతో మనం పథకం పెట్టాం, దాని ద్వారా పేదల్ని దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకురావడమో లేకపోతే ఒక ఆపణ హస్తం అందించడం చేయాలి. జరుగుతున్నది ఏంటి? చాలా స్పష్టంగా వారు మాట్లాడుతున్నారు, రైతులు 20-25 ఎకరాలు హైదరాబాద్లో ఉన్నటువంటి బెంజ్ కార్ తీసుకుని జస్ట్ 0.1% అండి, 58,68,000 మందికి మేము పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసి 4,000 ఎకరాలకు చొప్పునిస్తే కేవలం ప్రతి 1,000 మందికి 1,000 లక్షల ఒక్కరండి, లక్షల 1,000 మందికి ఒక్కరున్నారు. 1,000 మందికి ఒక్కరు 100 లక్షకి 100 మంది అండి అక్షరాల. దాని డాటా ఉంది, మీకు కావాలంటే నేను డాటా కూడా కంప్లీట్ ఇస్తా, లేదా వారు కూడా యూట్యూబ్లో కొట్టుకోవచ్చు. 58,68,000 మందికి లబ్ధి పొందినప్పుడు ఎక్కడన్నా ఒక్క గ్రామంలో సార్ నేను 75 రెవెన్యూ విలేజ్ తిరిగాను, 8 రోజుల్లో 75 రెవెన్యూ విలేజ్ 100% తిరిగాను సార్. 35 కోట్ల రూపాయలు పంపిణీ చేశాను. ఒక్క వ్యక్తి నాకు ఇట్లా పెద్ద రైతు కనపడలేదా? 50-100 ఎకరాలు వినండి సార్, చెప్తా ఉన్నది 0.1%. 1,00,000 నియోజకవర్గంలో హైయెస్ట్ ఎంత ఉన్నారు జగన్ రెడ్డి గారు? ఎందుకంటే కొంచెం తెలుసుకోవడం కోసం నాకు కూడా ఇన్ఫర్మేషన్. మీ నియోజకవర్గంలో హైయెస్ట్ ఈ రాష్ట్రంలో ఎక్కువ వ్యవసాయ సాగుబడిలో ఉన్నది మా నియోజకవర్గం, అత్యంత రిచెస్ట్ కాన్సెప్ట్. అందుకే అడుగుతున్నారు, రైతులు అంటే మామూలు రైతులు ఒక ప్రకటన చెప్పండి నాకు, అంటే ఎక్కువ పొలం ఉన్నటువంటి ఒక రైతు పేరు అవసరం లేదు, ఎంత హోల్డింగ్ ఉంది అతనికి? 30 ఎకరాలు, 20 కంటే లేదంటారు. 10 ఎకరాలు అది కామన్, 10 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు చిన్న కాన్సెన్సర్. 1,76,000 మందికి మాకు ఓట్లుంటే మేము దాదాపుగా 50,000 మందికి ఇచ్చాం అంటే మీరు అర్థం చేసుకోండి. 50,000 మందికి సార్ మేము అంటున్నాం, వారు అంటున్నారు మేము 80 గెలుస్తాం, మేము ఒక వికృత క్రీడ ఆడతాం, ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన విధంగా జాతీయ పార్టీ గతంలో మేము 50 ఏళ్ళ నుంచి వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్తో టీడీపీ పొత్తు అవుతుంది, మేము అక్కడ వచ్చిన సంకీర్ణం మేము వస్తాం, ఆ జేడీఎస్ పాత్ర మేము పోషిస్తామని మా సోదరమని రజనీ గారు చెప్తారు. మేము అంటా ఉన్నాం మీరు ఏ వికృత క్రీడలన్నీ ఆడుకోండి, ఎందుకు మీకు ప్రజలు మీ వైపు వస్తారు మాకు చెప్పండి? 24 గంటల కరెంటు మేమిస్తే మీ వైపు వస్తారా? లేదంటే ₹1,00,000 రుణమాఫీ మేము చేసినందుకు మీ వైపు వస్తారా? 60,000 కోట్ల పెట్టుబడి మేమిచ్చినందుకు మీ వైపు వస్తారా? 42 లక్షల మందికి ₹1,000, 1,500 మందికి పింఛన్లు ఇచ్చినందుకు మీ వైపు వస్తారా? 1,20,000 మంది బీడీ కార్మికులకు పింఛన్లు మేమిచ్చినందుకు మీ వైపు వస్తారా? ఈ రాష్ట్రాన్ని జోనల్ వ్యవస్థగా బ్రహ్మాండంగా మార్చి ఎక్కడికక్కడ బదిలీ సిస్టమ్ చేసినందుకు మీ వైపు వస్తారా? ఎందుకు వస్తారు? మేమంటాం ఇలా ఈ దేశంలో 29 రాష్ట్రాలు మమ్మల్ని చూసి కాపీ అండ్ పేస్ట్ చేస్తూ ఉన్నాయి. దేశంలో పరిపాలన ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా మా యొక్క పథకాలను వాళ్ళు ఇక్కడ కేంద్రంలో మెచ్చుకుంటూ ఇక్కడ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకోసం వస్తాయి మీకు 80 సీట్లు? మీరిద్దరు కలిసి వస్తాయా? 30 చంద్రబాబు గారు మేమే అవుతామని జేడీఎస్ లెక్కనే వాళ్ళు అనేది. మాకు 10-5 సీట్లు వస్తాయి, 5 వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ 5 కాదు బీజేపీలో 1 సీటు వాళ్ళు ముఖ్యమంత్రి అట్లయితామని చెప్పి పగటికరల కంటే మేము దానికి ఏమనలేము. సరే వారు జాతీయ పార్టీ 29 రాష్ట్రాల జాతీయ పార్టీ టీడీపీ పార్టీ ఒక మాట సార్, ఎందుకు బెల్లెనాయకర్కి 80 వస్తో చెప్పాలా? మేము సరే మేము కొన్ని చేయని చేస్తాం. శ్రీధర్ రెడ్డి గారు, బీజేపీ అధికారులు శ్రీధర్ రెడ్డి గారు, ఎవరి క్లెయిమ్ వాళ్ళకు ఉంది, 100కి తగ్గేది లేదంటున్నారు జగన్ రెడ్డి గారు, 80 పైన అంటున్నారు బెల్లెనాయక్ గారు, కింగ్ మేకర్ గా టీడీపీ అవతరించబోతుంది నెక్స్ట్ ఎన్నికలో. బీజేపీ ఎక్కడ ఉండబోతుంది తెలంగాణలో శ్రీధర్ రెడ్డి గారు? అందరికి కలిపి 300 సీట్లు చేస్తే తప్పితే మనకి అవకాశం లేదు. బేసిక్ గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కలలు కంటే కాంగ్రెస్ పార్టీ టోటల్ ఆ బస్సులో తిరిగే వాళ్ళందరూ కూడా క్రెడిబిలిటీ లాస్ అయిన వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశంకు ఈ రాష్ట్రంలో స్థానం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇక్కడ అస్మదీయుల తస్మదీయుల ఆస్తులు కాపాడుకోవడం కోసం ఇక్కడ ఏదో ఉందంటే అక్కడ కాస్త పనికొస్తుందని చెప్పి అక్కడక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ కోసం ఇక్కడ పార్టీ నడిపిస్తున్నటువంటి పరిస్థితి తప్పితే వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ స్థానం లేదనే విషయం ఖచ్చితంగా ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. దాంట్లో ఉన్న నాయకులు కూడా ఎటుపోకుండా ఆయా పదవులు ఇచ్చి కాపాడుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి సంబంధించి ముగిసిన అధ్యాయం. నేను చెప్తున్నా రావాలంటే వాళ్ళ వ్యవహారం చెప్పాలి కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇవాళ బీజేపీకి బలం లేదు ఇది లేదు అది లేదని మాట్లాడే వాళ్ళందరికీ ఒకటి విషయం ఏంటంటే మేము గాలి మీద వ్యవహారం మీద ఏదో గాలికి పోయి గాలికి వచ్చే విధంగా కాకుండా ఒక క్యాడర్తో నడిపించే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇంతకుముందు మా జీవన్ రెడ్డి టీడీపీని అడిగింది కదా, గ్రామాధ్యక్షుడు ఉన్నాడా ఇది ఉన్నాడు అది ఉన్నాడా, మొత్తము గ్రామాధ్యక్షుడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు సంస్థాగత నిర్మాణము క్యాడర్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాకపోతే శాసనసభ్యుల పరంగా మేము వాళ్ళు తక్కువ ఉండొచ్చు కానీ 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీగా 2010లో కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీగా ఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్ చూపించేటువంటి సత్తా ఉన్న పార్టీ క్రెడిబిలిటీ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఓ స్థిరమైనటువంటి వ్యవహారంతో ముందుకెళ్ళగలుగుతాం. జీవన్ రెడ్డి చెప్పే డెవలప్మెంట్ ఏదో ముందుకెళ్తాం మేము. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లాగా మొత్తము ఇవాళ పరిస్థితి మొత్తం ఇవాళ మన కర్ణాటకలో చూసాం వాళ్ళ పరిస్థితి అత్యంత దయనీయమైన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి ఇంకెక్కడ ఉన్నారు ఇక్కడ అప్పుడప్పుడు మహానాడు లాంటివి పెడితే ఇక్కడ అతిథిగా వచ్చిపోవడం తప్పితే వాళ్ళు ప్రజలలో ప్రభావం చూపించే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా ఇవాళ అమిత్ షా గారి నాయకత్వం దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా ఇక్కడ మెజారిటీ సీట్లు సాధించారు. బీజేపీ నోటి నుంచి ఆపరేషన్ అనే మాట వస్తే కొంచెం జనం భయపడుతున్నారు. ఆపరేషన్ కమల అంటే మరుడే కొంచెం తేడాగా ఉంది. ఎవరినో తెచ్చుకోవాలనో ఎవరు వస్తారని చెప్పేసి మేమే వెయిట్ చేయట్లేదు. మేము ప్రజల దగ్గరికి పోతామని చెప్తా ఉన్నాను. ప్రజల దగ్గరికి పోతామని ఉద్దేశంతో మంచి ఆపరేషన్ మొదలుపెట్టింది. ఆపరేషన్ సహజంగా మంచిది, పాజిటివ్ వర్డ్ ఆపరేషన్ అంటే. ఆపరేషన్ ద్వారా రుగ్మత నివారించగలగాలి. జరిగితే మంచి కృష్ణ గారు ఫిగర్స్ వచ్చినప్పుడు రైతు బంధు గురించి ప్రత్యేక ప్రస్తావనకు వస్తుంది. ఒక బ్రహ్మాస్త్రంగా భావిస్తాం సహజంగానే, ఎందుకంటే ఇంత సక్సెస్ అయిన పథకం ఇంకెక్కడ లేదనేది చంద్రబాబు మన కేసీఆర్ గారు నిన్న మొన్న కూడా మాట్లాడుతూ వస్తా ఉన్నారు. అవును, క్యాష్ డెలివరీ కదా. అవును, క్యాష్ ఇస్తాం అంటే ఇక సక్సెస్ అవ్వకుండా వస్తుందా? అందరూ క్యాష్ కోసం అరువులు చేస్తారు. ఒకటేంటంటే ఇక్కడి నుంచి బెంజికారులు లేసుకెళ్ళిన వాళ్ళు ఉన్నమాట వాస్తవం. అది రైతులందరికీ అన్నారు కదా. ఆ పట్టాదారు పాస్బుక్ మీద దాని ఎవడు అనుభవదారుడు అంటే ఆ రైతు పేరు ఉంటుంది. ఇంకా కౌలుదారులకు ఇచ్చే ప్రశ్న లేదని చెప్పారు. అది ఎందుకంటే దాని లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని. దట్ ఆల్సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్. కౌలుదారులకు ఇవ్వడానికి కూడా అంత సాధ్యం కాదనేది. ఈ ఉన్నప్పుడు ఏంటంటే ఆప్షన్ టు ల్యాండ్ లార్డిజము ఇక్కడ ఉంటారు. హైదరాబాద్ సిటీలో ఏదో అక్కడ ఫామ్ హౌస్లు అవి వీటిలో రంగారెడ్డి జిల్లా వాటిలో కట్టుకున్నారు. వాళ్ళకు కూడా రూల్ ప్రకారం చట్ట ప్రకారం కంప్యూటర్లో వచ్చేస్తుంది. తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు, కొందరు రిటర్న్ ఇచ్చే వాళ్ళు ఫోటోలు కూడా వేశారు. ఇవాళ డీజీపీ గారి భార్య ఆవిడ ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారి భార్య గీతారెడ్డి ఆవిడ కూడా తీసుకెళ్ళి ఇచ్చిందని ఏదో ఇచ్చేవాళ్ళు ఇచ్చారు. బట్ ఒకటేంటంటే మనం అవి కూడా మాట్లాడాలిగా. మనం ఇవే ఫోటోలు మనం లాస్ట్ వీక్లో మాట్లాడినప్పుడు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వేశారు పైనుంచి కింద దాకా. ఇక్కడి నుంచి 8 కాలాల బ్యానరు. చాలామంది పేద రైతులు వాళ్ళల్లో ఆనందం, ఈ చెక్కులు అందుకున్న వ్యవహారాలు అన్ని బ్రహ్మాండంగా ఫోటోలు వేశారు. ఈనాడులో వేశారు, జ్యోతిలో వేశారు, చాలామంది చేశారు. జిల్లాల నుంచి రిపోర్ట్లు వస్తున్నాయి. కొన్ని మేము మా పత్రిక నుంచి కూడా జిల్లాల నుంచి తెప్పించాం. అసలు ఏమిట్రా బాబు అంటే చాలా వీళ్ళు ఈ పెట్టుబడి సాయం అందుకున్న తర్వాత దాన్ని ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకునే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి అడ్వాంటేజ్. ఇది బ్రహ్మాస్త్రం కింద ఎందుకు అంటే అప్పుడు విమర్శ వచ్చింది, అందరికీ చెప్పా. ఇదేదో ఒక్కొక్క ఓటు 4000 రూపాయలు పెట్టుకున్నట్టుగా ఉందనేది విమర్శ ఉంది. ఒక్కో రైతు ఓటు 4000 ఇంకో 4000 8000 పెట్టి కొన్నట్టుగా ఉంది. ఎన్నికలకు ముందు కదా ఇది అయ్యింది. 1 year ముందు, 1 year ముందు ఖరీఫ్కి ఒక 4000, రబీకి 4000 వస్తే కరెక్ట్గా సరిపోతుంది. బహుశా మళ్ళీ వచ్చే ఖరీఫ్ టైంకి కూడా చెక్కులు అందుతాయి. ఇదేంటంటే కంటిన్యూస్ స్కీమ్ అని కూడా అంటారు. ఎలక్షన్ కమిషన్ కూడా అభ్యంతరం పెట్టడానికి లేదు, ఇది లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నారు కాబట్టి. అంటే యాక్చువల్గా ఓట్లు కొన్నట్టు కింద కూడా భావించే అవకాశాలు ఉంటాయి. బట్ ఒకటి ఈ పెట్టుబడిదారు సాయం మీద పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పొగిడారు కదా, ఇదేమో దీన్ని ఒక్కళ్ళు విమర్శించడంలా. కాంగ్రెస్ కూడా విమర్శించారు, మీరు ఇవ్వద్దు అది ఇది చాలా ఇది. ఒకళ్ళెవరో చిన్న స్టేట్మెంట్ ఇస్తే దాన్ని అది మాకు సంబంధం లేదు, ఏదో వ్యక్తిగత హోదాలో ఇచ్చారని ఎవరో అన్నారు. మీకు గండ్ర వెంకటరమణారెడ్డి గారు అనుకుంటా వరంగల్ ఆయన ఏదో ఇది చాలా తప్పుడు స్కీము, ఇలాంటి మంచిది కాదు అది అన్నదానికి వెంటనే కాంగ్రెస్ వాళ్ళు వివరణ ఇచ్చారు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం అన్నట్టుగా. సో ఇది ఈ స్కీములైనా ఇంకా కొన్ని ఉన్నాయన్నారుగా. చూడండి ఇంకా వెనకబడిన అగ్ర కులాల్లో వెనకబడిన వాళ్ళకు కూడా ఏదో రిజర్వేషన్లని అదని ఇదని. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు స్వయంగా శాసనసభలో కిషన్ రెడ్డి గారు బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు చెప్పిన ప్రకారం ఆయన అడిగాడు ప్రశ్న, అడిగితే దాన్ని చెప్పాడు. ఎస్, బాజాప్తా రాజకీయ పార్టీలు అనేవి ఆకర్షణీయమైన పథకాలు పెడతాయి, ఇవి అందరూ ఓట్ల కోసం చేసేది. ఓట్ల కోసం కాదు, మీరు వేరే వేరే కోసమా? అందరూ ఓట్ల కోసమే చేస్తారు, ప్రజలు నిర్ణయిస్తారన్నాడు ఆయన. ఒకటి తెలివిగా ఒక మాట చెప్తాడు కేసీఆర్, ఇప్పుడు మీరు ఎన్ని విమర్శలు చేసినా విమర్శలను కోసము కొన్ని స్వీకరించడం, కొన్ని సవరించుకోవడం, అది ఒక పద్ధతి, రాజనీతిజ్ఞత అది అంటారు. భక్తు రాజకీయ నాయకుడు ఏమంటారంటే, నీకెందుకు ఇప్పుడు ప్రజలు కదా చూసేది, ఓట్లు వేస్తారు, ఓట్లు ఎన్నుకోకపోతే పోతాం, ఉంటే ఉంటాం, పోతే పోతాం, మధ్యలో మీ గొడవ ఏమిటి అనేది ఇది వచ్చింది ఇప్పుడు కొత్తగా. ఇది ఎన్టీ రామారావు గారి దగ్గర ట్రైనింగ్ అయిన కేసు కదా ఇది, టీడీపీ నుంచి కేసీఆర్ గారు. అప్పుడు ఆయన కూడా అంటారు, నేను ₹2 బియ్యం, అది ఎప్పుడైనా ₹2 బియ్యమే, బయట ₹50 అయినా బియ్యం ₹100 అయినా ఈ ₹2 అని మళ్ళీ మార్చాడు కదా. మీకు గుర్తుందో లేదా, ఆయన రెండోసారి 1994 ఎన్నికలకి మా మేనిఫెస్టో కూడా పెట్టలా, ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కాగితం మీద ₹2 బియ్యం, అదేదో రద్దు, మద్యపాన నిషేధం అని 2-3 రాసి ఇదే మేనిఫెస్టో అన్నాడు. మరి జనాలు వరించి 256 సీట్లు ఇచ్చారు ఆయనకి. సో ఇది ఆయన చెప్పినట్టు కేసీఆర్ గారు అల్టిమేట్ గా ప్రజలు నిర్ణయించారు. సరే, స్కీమ్ అనేది అది జరుగుతూ ఉంది, బట్ మీరు అనేది 80 సీట్ల కింద ప్రాతిపదిక ఏంటి అసలు? అంటే ఒకటి, తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఇచ్చినాం, ప్రజలు మొదటి అవకాశంగా కేసీఆర్కి ఇచ్చారు, ఎందుకంటే ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి. ఆయనకి ఎందుకు ఇచ్చారని కదా ప్రశ్న. మీరు చెప్పేది కరెక్ట్ బాబాయ్, దానికి కూడా నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే 14 సంవత్సరాలు ఆయన ఉద్యమంలో ఉన్నాడు, ప్రజా సంఘాలతోని, ప్రజలతోని, ఉద్యమకారులతో కలిసి పనిచేశాడు. ప్రజలేమనుకున్నారంటే, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను తెలుసుకోవడం కోసం కేసీఆర్ ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆయనకు ఆశీర్వదించారు, ఆయనకు ప్రజలు ఓట్లు వేశారు. అయితే ఆ ప్రజలు ఆయన ఉద్యమంలో అన్ని రకాల సమస్యలను అడ్రస్ చేశాడు ఆయన, కాబట్టి అవగాహన ఉందనేటటువంటి ఉద్దేశంతో ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు. కానీ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పక్కకు పోయినాయి, ఉద్యమ ఏజెండా ఏదైతున్నదో ఆ ఉద్యమ ఏజెండా అంతా పక్కకు పోయి ఇక ఈ పెన్షన్ స్కీమ్ లాంటి పథకాలని ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో ఈ ఉద్యమ ఏజెండాకు ఇప్పుడు జరుగుతున్న తతంగానికి సంబంధం లేనటువంటి పరిస్థితి. ప్రజల ఏజెండా కాదా అంటే, నేను ప్రజల ఏజెండా కాదు అని చెప్పాను, ప్రజల ఏజెండానే, కానీ ప్రజలు కోరుకున్నటువంటి ఏజెండా కాదు. ప్రజలు కోరుకున్నది వేరు, ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజం కోరుకున్నది వేరు. తెలంగాణ సమాజంలో మనం మాట్లాడినటువంటి అంశాలు మళ్ళీ నేను చెప్తే మళ్ళీ గంట చెప్పాల్సి వస్తుంది, కాబట్టి ఆ ఒక్క అంశాన్ని కూడా అడ్రస్ చేయలేకపోయినాం మనం. ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు, దీంతోపాటు స్వయం పాలన, ఆత్మగౌరవం, ఈ కీలకమైనటువంటి ఉద్యమంలో ఈ స్వయం పాలన, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి స్వయం పాలనపై కుటుంబ పాలన అయింది. ఆత్మగౌరవం, నేనన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ వచ్చినాక ఏ భిన్నమైనటువంటి మార్పు వచ్చింది ఆత్మగౌరవ సమస్య విషయంలో? ఏ మార్పు రాలేదే. మనం, నేను అంటున్నాను కదా, అమరవీరులను గుర్తించడంలో కూడా ఫెయిల్ అయినాం మనం. చాలా బాధాకరమైనటువంటి విషయం, ఎందుకంటే ఈ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళు, అక్కడ ఫెయిల్ అయినాం మనం. ఉద్యమంలో ఏం చెప్పినాం, 3.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పినాం, చెప్పలేదనేటువంటి మాట కేసీఆర్ చెప్తే ఆయన తప్పు చెప్తున్నట్టు. నేను చెప్పిన 18 సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నటువంటి వాడిని, కేసీఆర్ ఆ రోజు తను చెప్పిండు, ప్రతి ఒక్కళ్ళని చెప్పినాం. కేసీఆర్ ఇచ్చిన ఏజెండాను అందరం బలపరిచినాం, మేము ఇచ్చిన ఏజెండాను ప్రజా సంఘాలకు ఆయన కూడా బలపరిచిండు. అప్పుడు నేను కాంగ్రెస్లో లేను, ప్రజా సంఘాల్లో ఉన్నా, ఉద్యమంలో ఉన్నా, ఇంజనీరింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో వచ్చినటువంటి వాడిని 1999లోనే, కేసీఆర్ కంటే ముందు. ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఉద్యమ ఏజెండా ఇలా పక్కకు పోయింది. ఆ పక్కకు పోయినటువంటి క్రమంలో ఉద్యమం చేసినటువంటి వాళ్ళు పక్కకు పోయిర్రు. ఆ రోజు రాష్ట్రాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు, ఆంధ్ర పెట్టుబడిదారులకు బ్రోకర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ మంత్రులుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వినండి, వినండి జీవన్ రెడ్డి గారు, దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్, దయచేసి. కాబట్టి ఆ ప్రజల ఏజెండాను కాంగ్రెస్ మాత్రమే ఫుల్ఫిల్ చేయగలుగుతుంది. పక్క రాష్ట్ర ప్రజల ఏజెండా కాదు, మళ్ళీ ఉద్యమ ఏజెండా అన్న మీరు. నేను ప్రజల ఏజెండానే ఉద్యమ ఏజెండా. ఉద్యమ ఏజెండాకి ప్రజల ఏజెండాకి మధ్యలో మీరు వైరుధ్యం, సమాజం ఏజెండా అన్నాను నేను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూసుకోండి మీరు. నేనేం తప్పు పదాలు మాట్లాడను. నేనేమంటానంటే తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజ ఎజెండానే ప్రజల ఎజెండా. ఆ ప్రజల ఎజెండాను కాంగ్రెస్ పార్టీ అడ్రస్ చేయగలుగుతుంది అనేటటువంటి విశ్వాసం ప్రజలకు ఉన్నది. రేపు నేను అంటాను కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే నీకు బయ్యారం ఫ్యాక్టరీ వస్తుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ఒక్క సమస్యను పరిష్కరించడంలో ఆంధ్రాలో ఉన్నటువంటి ఉద్యోగాలు తీసుకురావడంలో తెలంగాణ ఉద్యోగస్తులు తీసుకురావడంలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఇవన్నీ ఉద్యమ ఎజెండా మీరు చెప్పేది ప్రజలే. ఇప్పుడు ఆ ఉద్యమ ఎజెండా అది పక్కకు పట్టించారు. జీవన్ రెడ్డి అంటే ఒక్క మాట ఆ రోజు డిజైన్ నువ్వు చెప్పేది ఏందో నేను ఇంజనీరింగ్ డిజైన్ సెక్షన్ లో పనిచేస్తున్నాను. ఈ డిజైన్ల పేరు మీద 50,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్టులను 1,83,000 కోట్లకు పెంచి దోచుకుంటున్నారు మీరు. ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తా, నీకు దమ్ముంటే నీ ప్రభుత్వానికి. రజనీ కుమార్ గారు కూడా మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తారు. రజనీ కుమార్ గారు ఎజెండా గురించి మాట్లాడారు, నాయక్ గారు ఉద్యమ ఎజెండా ప్రజల ఎజెండా అమలవుతుందని. బట్ ఈ పథకాలు ఇవన్నీ కూడా ప్రవేశపెట్టినవన్నీ కూడా ప్రజల ఎజెండా కాదా అనేటువంటి ప్రశ్న ముందుకు వస్తాం. అంటే ముఖ్యంగా తెలంగాణ అనేది సామాజిక తెలంగాణ కోసం ఆలోచించారండి. అప్పటిదాకా తెలంగాణ వస్తే మా బతుకులన్నీ మారిపోతాయి, మా ముఖ చిత్రం అంతా మారిపోతే తెలంగాణ ముఖ చిత్రం అని చెప్పేసి తెలంగాణ విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థులంతా కూడా అప్పటి వరకు మాకు ఉద్యోగాలన్నీ లేవు, ఏదో ఒక అపోహానో లేదా నిజమో కావచ్చు, అంత ఆంధ్రాలో వాళ్ళ తీసుకెళ్ళిపోతున్నారనే ఒక ఇది ఉండి ఇది వాళ్ళు వేరైపోతే మాకు పెద్ద ఎత్తున ఉద్యోగాలలో పెద్ద ఎత్తున వస్తుందని చెప్పేసి ఆ రోజు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ వచ్చినటువంటి సందర్భం కదా ఉద్యమంలో. వాళ్ళందరూ కూడా ఆలోచించింది ఆ రోజు. మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా అంటే మేము పోటీ చేశాం కాబట్టి మాతో కూడా మాట్లాడినటువంటి సందర్భం తల్లిదండ్రులు కూడా. అంటే తెలంగాణ వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి ఆ సెక్షన్ మీరు అన్నట్టుగా అంత సాటిస్ఫాక్షన్ లేదనుకున్నారు. అది ఒకటి రైతుల పరిస్థితి ఏంటి, లేకపోతే వివిధ సంక్షేమ పథకాలు ఇప్పటికీ రైతుల పరిస్థితి ఏంటి మీరు చెప్పండి. మనము ఆత్మహత్యలలో ఇప్పటికీ 2వ స్థానంలో ఉన్నాము. మనది ఏముంది సార్ రైతుల పరిస్థితి అని మీరు గొప్పగా చెప్తున్నారు. మీరు తేండి సార్, సర్వేలు తీసుకురండి. కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాలి, ఇచ్చినా కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు చేసుకుంటారు. దాన్ని నివారణ కోసం అంటే రెండో చెప్పాడు కదా, విద్యుత్ ఇస్తున్నారు, మాఫీ చేస్తున్నారు. రజనీ కుమార్ గారు అది చాలా పెద్ద అంశం. అది ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారని చేసుకుంటే రజనీ కుమార్ గారు అదే పెద్ద అంశం. అది ఎందుకు చేసుకుంటారన్నప్పుడు పెట్టుబడికి ఎంత అవుతుంది, దానికి అవుట్పుట్ వచ్చేసరికి ఎంత ధర వస్తా ఉంది, ఇవన్నీ కూడా ఆధారపడిన అంశాలు అవి. ఓకే సార్, ఇప్పుడు మనము కృష్ణారావు గారు చెప్పిన దానికి నేను ఒకటి చెప్పాలి. ఈ దేశంలోనే నెంబర్ 2లో ఆర్థికంగా వనరులు ఉన్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. మనమే చెప్పుకుంటున్నాం, మన నాయకుడే చెప్తున్నాడు, మన ముఖ్యమంత్రి చెప్తున్నాడు, మన ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు మేము అత్యధిక వనరులు ఉన్న రాష్ట్రంగా. మరి మీరు ప్రధాన దృష్టి ఇప్పుడు ఒకటండి, వాళ్ళు అడుగుతున్నారు మద్దతు ధర. అంటే మీరేమంటారు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది అది మాకు సంబంధించింది కాదని మాట్లాడతారు. మీరు ఇప్పుడు ఆర్థికంగా ఉన్నారు కదా, వాళ్ళు 300 రూపాయల ఛత్తీస్గఢ్లో జరుగుతుంది, లేదా మహారాష్ట్రలో చేస్తున్నారు, కొన్ని చోట్ల కర్ణాటకలో చేస్తున్నారు, తమిళనాడులో చేస్తున్నారు. ఒక 300 రూపాయల 200 రూపాయల మీరు ఒక మద్దతు ధర ఇవ్వడం వల్ల ఎంత బెనిఫిట్ అవుతుంది అనేది మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అనేది ఒకటి. తర్వాత ఉద్యమ ఎజెండా ఆ రోజు ఉన్నటువంటి ఎజెండా మాత్రం ఉద్యోగ కల్పన కోసం ఆలోచించారు. నీళ్లు వస్తే మా ఎంత ప్రాంతం అంతా కూడా ఎడారిగా తెలంగాణ మారిపోతుంది, అప్పుడు నీళ్ళన్నీ కూడా ఆంధ్ర వాళ్ళకే పోతుండే, మనకు నీళ్లు రావట్లేదు అనేది కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి చెప్పారు. మరి మీరు చెప్పిన రీడిజైన్ వల్ల ఇది ఆలస్యం అవుతుందా? ఎన్ని ఎకరాలకు మీరు ఇప్పటి వరకు కూడా నీళ్లు అందించగలిగినారు? అదొకటి మీరు ఆలోచించాలి. ఆ రోజు సార్ నేను ఒక సామాజికంగా ఒక వర్గానికి చెందిన అమ్మాయిని కాబట్టి చెప్తున్నాను, ఈ రోజు వరకు కూడా మీరు దళితులకి మీ క్యాబినెట్లో మేము చెప్పక తప్పదు. ప్రతిసారి ఈయన ఎలా జీవన్ రెడ్డి గారు వాళ్ళ మేనిఫెస్టో చెప్తారో మేము కూడా ప్రతిసారి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేసినే చెప్తున్నారా లేదా చేయలేకపోతున్నారా అది ప్రజలకు తెలుసు. రేపు మీరు కూడా చెప్తున్నారు మేము 100 సీట్లు గెలుస్తారో 119 గెలుస్తారో ప్రజల తీర్పు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మహిళలు ఎక్కడున్నారు క్యాబినెట్ లో, దళితులు ఎక్కడున్నారు క్యాబినెట్ లో, ఎందుకు ఉండట్లేరు? ఈ సామాజికంగా ఉన్నటువంటి కడియం శ్రీయర్ ఒక్కడే ఉన్నాడా? మాల మాదిగలు ప్రధానంగా ఉన్నటువంటి కమ్యూనిటీలు కదా. 16% ఉద్యమ కాలం నాటి ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ కావట్లేదు. మీరు మాత్రమే ఉండాలా? సామాజిక ఇప్పుడు రెడ్డి గారు ఇంకో రెడ్డి గారు కాదు కదా, ఒక మాదిగ ఉండాలి, ఒక మాల ఉండాలి, ఒక మహిళ ఉండాలి, ఒక మైనార్టీ ఉండాలి, ఒక బ్రాహ్మణ్ ఉండాలి, అందరూ అన్ని కులాలు కలగలిపితేనేగా. మీ క్యాబినెట్ లో ఎందుకు లేరు మరి ఈ రోజు వరకు కూడా? ఉద్యమ ఎజెండా అనే దానికి ఒక విస్తృత అర్థం ఉంది. సామాజిక న్యాయం జరగాలి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కటే చెప్పారు సార్, 2001 నుంచి ఒకటే ఒక మాట, నీళ్లు నిధులు నియామకాలు. ఆ మూడులో ప్రధానంగా ఇలా నీళ్లు రెండు వర్గాలు ఉంటాయి సార్, ఒకటేమో రైతులు, రెండు మహిళలు సార్. ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో రైతులకు మేము చేసింది ఒక్క రాష్ట్రాన్ని చూపియండి. మహిళా విషయంలో 3 నెలల గర్భిణి నుంచి 4,000 రూపాయల నుంచి పడితే బీడీ కార్మికులకు 1,000 రూపాయల పింఛన్లతో పాటు 6 నెలల గర్భిణికి మళ్ళీ 4,000 ఇస్తున్నాం, 9 నెలల గర్భిణికి మళ్ళీ 4,000 ఇస్తున్నాం, ఆడపిల్ల ఉడితే అదనంగా 1,000 రూపాయలు ఇస్తున్నాం, పెద్ద మనిషి పెళ్లికి ఉంటే 1,110 రూపాయలు ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తా ఉన్నాం, వృద్ధులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు ఉంటే దాదాపు 42 లక్షలకు 18 లక్షల మందికి మేము మహిళలకు పింఛన్లు, వృద్ధులకు, వికలాంగులకు ఇస్తున్నాం. 1,70,000 మందికి కళ్యాణ లక్ష్మి గతంలో ఏమైనా సార్, ఆడపిల్ల ఉంటే అమ్మేయడం, ఆడపిల్లలు ఉంటే దౌకల్లో పడేయడం, ఆడపిల్లలు ఉంటే రైల్వే స్టేషన్లు పడేయడం, ఆడపిల్లలు ఉంటే భ్రూణహత్యలు జరగడం, అట్లాంటి 1,110,000 రూపాయలు సామాజిక తెలంగాణ కాదా? గర్భిణీ స్త్రీలకు డబ్బులు ఇచ్చే సామాజిక తెలంగాణ రజనీ గారు కేబినెట్ గురించి ప్రస్తావిస్తారు పదే పదే అంటారు. నేను పదే పదే అడుగుతాను అదే ప్రశ్న, దళితులకి మహిళలకి కేబినెట్ లో స్థానం లేదన్నమాట. రజనీ కుమార్, ఇంటికి 40,000 కోట్లు పెట్టిస్తున్నాం సార్, మహిళలకు కాదా? ఎప్పటికి పూర్తవుతుంది రాజకీయంగా? మీరెందుకు క్యాబినెట్ లో ఇవ్వట్లేదు? మీరెందుకు నేను అడుగుతాను, రజనీ కుమార్ గారు పదే పదే అడ్డుపడుతుంది. 2 అంశాలు, మహిళలకు ఎందుకు క్యాబినెట్ లో స్థానం లేదు, దళితులకు లేదనే మాట ఆమె అడుగుతా ఉన్నారు. 2 వర్గాలు సార్, రైతులు, మహిళలు. మహిళలకు విపరీతమైన మీరు విమర్శ చేశారు కదా, ఎప్పటికిప్పుడు జీవన్ రెడ్డి గారు తీసుకోలేదు, ఆయనకు అంత శక్తి లేదు. క్యాబినెట్ లో ఉన్నారా లేదా చూసుకోండి మీరు ఒకసారి, ఎంతమంది మహిళలు ఉన్నారు? మహిళా శాఖ మంత్రి మగవాళ్ళకి ఇచ్చారు, దళిత మంత్రిని ఒక రెడ్డి వర్గానికి ఇస్తారు. అంటే ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా రాజకీయ అవగాహన లేదు, చదువు సంస్కారాలు లేని వాళ్ళ వీళ్ళని తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఇచ్చేసి మహిళా శాఖ మంత్రిగా కూడా మహిళలు 4 సంవత్సరాలుగా మేము అదే విమర్శ చేస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. 4 సంవత్సరాలు రజనీ గారు విమర్శ చేశారు కదా, దానికి రెస్పాండ్. తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా 2 వర్గాలు సార్, ప్రధానంగా ఒకటి రైతులు, 2 మహిళలు. మహిళలకు ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఎంతమంది ఏ విధంగా లబ్ధి పోయి పెళ్లి చేసుకుని తెలుస్తా ఉంది. మీకు గర్భిణీ స్త్రీలను చెప్పుకుంటూ వచ్చాం, ప్రతి ఇంటికి నల్లా దిప్తే నీళ్ళు వస్తే కూడా ప్రతి స్త్రీ ఇలా సంతోషంగా వాళ్ళ మొక్కలు 23 వార్డులలో 6 విమర్శ వెళ్ళింది కదా, జనంలోకి వెళ్ళింది కదా. మనం చేయగలిగాము ఇప్పుడు. ఆయనైతే క్యాబినెట్ లో పెట్టలేడు, అంత శక్తి లేదు. జీవన్ రెడ్డి గారికి అంత శక్తి లేదు. విజయ్ గారు, ఆర్మూర్ నియోజకవర్గంలో 40 సంవత్సరాల్లో నీళ్ల కోసం యుద్ధాలు జరిగితే 23 వార్డులకు కానీ 11,000 మంది జనాభాకు 11,000 మంది ఇంట్లో ఇంటింటికి నల్ల తిప్పితే నీళ్ళు ఇవ్వాలి మేము ఇస్తున్నాం లేదా టీవీ పైన పంపించండి, మీరు చూసుకోండి. మీకు డౌట్ ఉంటే అది మహిళలకే కదండి. మేము అంటున్నాం ఇట్లా వరుస పెట్టి 50 స్కీములు ఉన్నాయి మహిళలకి. గర్భిణీ స్త్రీలకు మహిళలకు కాదమ్మా, ఒంటరి మహిళలకు కాదండి, వృద్ధులకు వికలాంగులు మహిళలు లేరండి. ఈ స్కీమ్లన్నీ ఇంప్లిమెంట్ కావట్లేదా? కళ్యాణ లక్ష్మి మహిళలకు కాదా? డిప్యూటీ స్పీకర్ మహిళ కాదా? కొంగిడి సునీత మహిళ కాదా? ఈమెనే మహిళ. కొంగిడి సునీత గారు ఇప్పుడు లేరండి. 119 ఎమ్మెల్యేలో 119లో రెండోది తెలంగాణ ప్రాంతం అత్యధిక కుల అన్ని ఏ కులంతో పొత్తు లేకుండా ఉన్నటువంటి అత్యధిక శాతం రైతులు ఉన్నారు. 70% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వ్యవసాయానికి వీళ్ళు చేస్తున్నమాట వాస్తవం కాదా? ప్రాజెక్టులకు 1,50,000 కోట్లు ఖర్చు పెడుతుంది వాస్తవం కాదా? 12,000 కోట్లు ఖర్చు పెట్టి కరెంట్ ఇచ్చింది వాస్తవం కాదా? 6,000 కోట్ల రూపాయలు ఇచ్చి పెట్టుబడి ఇచ్చింది వాస్తవం కాదా? అది రైతులకు చేయలేదా? మిషన్ భగీరథకు 20,000 నీళ్లే సార్, ఇదే మా ఉద్యమ ఎజెండా సార్. ఈ నీళ్లు ఇవ్వడమే మా ఎజెండా, ఈ నీళ్లే, ఈ మిషన్ కాకతీయ మా ఎజెండా, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మా ఎజెండా, ఈ పాలమూరు ఎత్తిపోతలు మా ఎజెండా, SRS పునర్జీవనం మా ఎజెండా, 1,50,000 కోట్లు రైతులకు ఖర్చు పెట్టడం మా ఎజెండా, రైతుల కళలో ఆనందం చూడడానికి 6,000 కోట్లు ఇవ్వడం మా ఎజెండా, రైతుల కరెంట్ సార్. ఇదే కరెంట్ మాట్లాడితే కరెంట్ విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు సార్? మీ సాక్షిగా తెలంగాణ వస్తే టీవీ 5 లో కరెంటే ఉండదు, మీ జీవన్ రెడ్డి మాట్లాడలేడు అన్నాడు. ఇలా వస్తుందా లేదా లైవ్? వినాలి. ఇదే కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోసం బషీర్బాగ్ వస్తే టీడీపీలు ఏమన్నారు సార్? వ్యవసాయం దండగా అని చెప్పి చంద్రబాబు గారు అనలేదా? కరెంటు వైర్ల మీద రైతులు బట్టలు వేసుకోవాలని చెప్పారు. 24 గంటల కరెంటు రైతులు వద్దనంత వరకే కరెంటు. మీరు ఇందాకన్నారు ఉద్యమ ఏజెండానే, ఇదంతా కూడా ఉద్యమ ఏజెండానే. తెలంగాణ తెచ్చుకుంది రైతులకు మేలు చేయకోవడం కోసమే, అన్ని వర్గాలకు న్యాయం చేయకోవడమే, కాబట్టి అదంతా జరుగుతుందని చెప్తున్నారు. అన్ని కూడా అన్ని వర్గాలకు సంబంధించి కూడా చేస్తున్నా అదే ఏజెండా అని చెప్పారు. మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట అన్నారు, 1,08,00,000 ఎకరాల సాగు భూమి ఉన్నది మన దగ్గర, ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం అన్నారు. మా మిత్రుడు చెప్తున్నటువంటి 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పాత డిజైన్ రీడిజైన్ చేయవలన 1 TMC వాటర్ అదనంగా పెరగట్లేదు, అదే 240 TMCలు 1 ఎకరం పారకం అదనంగా పెరగట్లేదు. వాళ్ళు తీసుకొచ్చేది 3 నియోజకవర్గాల పరిధిలో మాత్రమే ఉపయోగపడుతుంది. అది జీవన్ రెడ్డికి తెలియకుండా నేనేం చేయలేను. నంబర్ 1 వీళ్ళు చెప్పేటటువంటి ఈ 2 ప్రాజెక్టులు కంప్లీట్ అయినా, ఇప్పుడు కృష్ణానది మీద ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు ఇప్పటికే పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఉంటే గదే 12,00,000 ఎకరాలు వచ్చేది. గది పాత పారకమే, కొత్తది కాదు. ఇది సమయం తక్కువ ఉంటుంది. 30 మీరు 1 నిమిషం ఆగండి, 1 నిమిషం అయితే మీతో మాట్లాడతాను. 1 నిమిషం ఏమంటానంటే ఇవాళ నీళ్లు ఈ రాష్ట్రంలో మంచినీళ్ళు ప్రశ్న అడుగుతారు, మళ్ళీ మాట్లాడతారు. గారు చెప్పినట్టే మంచినీళ్లు డిసెంబర్ 30, 2017కు కంప్లీట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేలో కంప్లీట్ చేస్తామన్నారు, మే కూడా అయిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు వాళ్ళు సమగ్ర సర్వే చేసిన అన్ని కుటుంబాలకు మంచినీళ్లు ఇస్తున్నారా? ఆరుమూరులో ఇంతకుముందు ఎవరు నీళ్ళు తాగలే, మనుషులు బతుకుండలేదు. జీవన్ రెడ్డి వచ్చినాకనే అలా నీళ్ళు తాగుతున్నారు ఇప్పుడు ప్రజలు, అట్లా చెప్పుకుంటున్నాడు ఆయన. అంటే అవును, అందరూ రోగాలతో చచ్చిపోయారు. అదే జీవన్ రెడ్డి వాళ్ళు ఇప్పుడు అందరూ శ్రీలంక. జీవన్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి, మీరు ఇందాక మిషన్ భగీరథ గురించి ప్రస్తావించారు కదా. మిషన్ భగీరథ ఒక్క ఆరుమూరే కాదు నా ప్రశ్నండి. బలనాయక్ అడిగారు కదా, ఆయన అడుగుతారు 2017 డిసెంబర్ లక్ష్యం అన్నారు, 2018 మే అన్నారు, బట్ కంప్లీట్ కావట్లేదు. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా ఇవ్వాలి కదా. 80 నుంచి 90% పనులు అయిపోయినాయి. వన్ వర్డ్ ఇద్దరు మాట్లాడుతున్నారు. సిగ్గుచేటు బాబాయ్ జగన్ గారు సార్ మీరు ఇద్దరు కూడా ఆపేశారు. కృష్ణారావు గారు ఫైనల్ గా మాట్లాడండి. ఫైనల్ గా అది మా వాటర్ జగన్ రెడ్డి గారు అది మా వాటర్, ఆ వాటర్ చూపించొద్దు మీరు. మిషన్ భగీరథ వాటర్ కాదు అది. ఓకే ఇష్యూస్ అన్ని కలిపి చివరికి మిషన్ భగీరథ దగ్గర వచ్చి ఆగాము. కృష్ణారావు గారు యాక్చువల్ 2017 డిసెంబర్ నాటికి మొత్తం ఇవ్వాలి, 18 మేకు వచ్చింది. ఈ ఎండింగ్ నాటికి అన్ని గ్రామాలకి పైగా ఓట్లు అడగమనేటువంటి లింక్ ఉంది దీనికి. ఇప్పుడు అవలేదు, ఓట్లు అడగడు ఆ లెక్కన. ఇప్పుడు అది చాలా సింపుల్ కదా. ఆయన చాలా అద్భుతమైన హామీ అయితే ఇచ్చాడు. మిగతావన్నీ ఎలా ఉన్నా జనానికి బాగా ఎక్కింది ఏంటంటే 2019 ఎన్నికలకి మేము మళ్ళీ ఓట్లు అడగాలి అంటే నీళ్ళు ఇచ్చే అడుగుతాను, నీళ్ళు ఇవ్వకపోతే అడగను అన్నాడు. దానికి కట్టుబడి ఉంటే సరిపోతుంది ఒకటి. రెండోది ఇది ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ కొన్ని చోట్ల ప్రారంభించాడు. ప్రారంభించి కూడా 7.5 అవుతున్నట్టుంది. ఏదో గజ్వేల్లో చేశాడు, ఈ ఆర్మూర్లో కొన్ని వారిని ఇచ్చాడు, ఇంకో ఊళ్ళో ఇంకొంత ఇచ్చాడు, సిద్దిపేటలో నా హరీష్ రావు కొంత ఇచ్చాడు, లేకపోతే సిరిసిల్లో కేటీ రామారావు కొంత ఇచ్చాడు. ఏదో ఇచ్చి ఉంటారు. అది ఏమీ కాకుండా అది ఏదో ఫేజులు వేరు అవుతుంది. 100% అవ్వాలి కదా. 100% అయితే అవుతుంది. ఆయన ఇంకో 2 నెలలు అడిగినట్టున్నారు టైం వాళ్ళు. మొన్న కూడా సమీక్షించాడు ఆవిడ. ఐ థింక్ బెల్లానాయక్ గారు చెప్పినట్టు 2017 డిసెంబర్ కల్లా అవ్వాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. అంటే ఒకవేళ ఎంత లేట్ అయినా కూడా 2018కైనా అయిపోతాయని. అవ్వకపోతే మనం అందరం నిలదీస్తాం కదా. అవ్వలేదు ఓట్లు అడగ, ఒకవేళ ఓట్లు అడగడానికి వచ్చాడు అనుకోండి ఆయన, మరి మాకు నీళ్ళు అందలేదు, మాకు నల్లా లేదు, చెప్పలేదు అని కూడా చెప్తారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పుడు అట్లా దమ్మున ముఖ్యమంత్రి ఉన్నారా? అంతమంది అస్తం ఇచ్చారు, మేము నీళ్ళు ఇవ్వకుండా వెయిట్ చేయండి, చూడండి, నిలదీయండి, సార్ ప్రతి ఒక్కటి గౌరవం. ఇప్పటి వరకు 99% సంవత్సరాల్లో ఒక ప్రభుత్వం ఒక పార్టీ ఇష్యూ చేసిన మేనిఫెస్టోను 99% అమల్లోకి తీసుకొచ్చింది. మేనిఫెస్టో మీద మళ్ళీ మనం ఒకసారి కూర్చుందాం. జూన్ 2వ తారీఖు వస్తుంది కదా, ఆ సందర్భంగా మేనిఫెస్టో మీద ఒక మంచి బిగ్ డిబేట్ పెడతాం. థ్యాంక్ వెరీ మచ్ జీవన్ రెడ్డి గారు, బెల్లనాయక్ గారు, రజనీ కుమార్ గారు, కృష్ణారావు గారు చర్చల వాళ్ళందుకు. ఇది రోజు న్యూస్ క్యాన్ మన ఇచ్చిన SMS పోల్ క్వశ్చన్. తెలంగాణ 2019 ప్రభుత్వ ఏర్పాటులో TDP కీలక పాత్ర పోషించాలని చంద్రబాబు వ్యాఖ్యలు తెగిపిస్తారంటే ఎస్ అని 73% మంది, నో అని 27% మంది అభిప్రాయపడ్డారు. ఇది రోజు న్యూస్ క్యాన్. రేపు న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుద్దాం.